నమస్తే, నేను విజయ్. దేశవ్యాప్తంగా విమానాలలో ప్రయాణించేటువంటి ప్రయాణికులను ఒక్కసారిగా భయపెట్టినటువంటి ఘటన ఇది. ఎయిర్పోర్ట్స్కి వెళ్ళేటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా భయపడేటువంటి ఘటన ఇది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ప్రమాదం జరిగింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు టెర్మినల్ 1 వద్ద రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది. మొదట మంటలు చెలరేగి ఆ తర్వాత విమానాశ్రయ పైకప్పు కూలిపోయింది. అక్కడ నిలిపి ఉన్న వాహనాలపై రూఫ్ పడిపోవడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 6 తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ ఘటన శుక్రవారం ఉదయం 5:30 సమయంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో విమానాశ్రయం చుట్టూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే అక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలను 1:30 వరకు కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతోంది, శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి ప్రమాదానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనపై విచారణకు కూడా ఆదేశించారు మంత్రి. ఎంతో సెక్యూరిటీతో ఉండేటువంటి ఎయిర్పోర్ట్లో అసలు మంటలు ఎలా చెలరేగాయి, రూఫ్ కూలిపోవడానికి గల కారణాలను అధికారులు తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు. సో ఢిల్లీ విమానాశ్రయం అనగానే రాజధానిలోనూ అందులోనూ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, అందులోనూ 100 ఫ్లైట్స్ వస్తుంటాయి, నిత్యం 1000 మంది ప్రయాణిస్తుంటారు. అలాంటి పగడ్బందీగా ఉన్నటువంటి సెక్యూరిటీ మధ్య ఇలాంటి ప్రమాదం జరగడం, అందులోనూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విమానాలన్నీ కూడా ఇక్కడికి ప్రయాణిస్తుంటాయి, అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటువంటి ప్యాసింజర్స్ 100 సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కానీ ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. అసలు ఆ ఎయిర్పోర్ట్స్లో ఎంతవరకు సెక్యూరిటీ ఉంది, అసలు ఉన్నటువంటి అక్కడ భద్రతా ప్రమాణాలన్నీ కూడా నిజంగానే సరిగా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ప్రస్తుతం కలుగుతున్నాయి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఘటన జరగడం, అందులోనూ పైనున్నటువంటి రూఫ్ కూలిపోవడంతో ఇప్పుడు అందరూ కూడా భయపడేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొనింది. సో ఢిల్లీ లాంటి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయంలోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.